కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పే ఇండికేషన్స్ ఇవే. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది చాలా కీలక పాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. బీపీ ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ డయాబెటీస్, హై బీపీ లాంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. కాబట్టి ప్రాథమిక దశలోని కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీల వ్యాధులు వచ్చి ప్రాణాలు రిస్క్లోకి పోతున్నాయి. అందుకే కిడ్నీల పనితీరు మందగించడానికి సంకేతాలు ఏమిటో తెలుసుకుని కాస్త ఆయా విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించాలి. కిడ్నీలు తీవ్రంగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి తగ్గుతుంది. రక్తంలోని వ్యర్థాల కారణంగా వికారం, వాంతుల్లాంటివి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకలి లేకపోవడంతో బరువు తగ్గుతారు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్ళు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలు పాడైనప్పుడు అవి ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయాయి అనడానికి ముందస్తు సూచన ఇదే. ఏ విషయంపైన ఏకాగ్రత ఉంచలేకపోవడం, తలనొప్పి, జ్ఞాపక శక్తి తగ్గడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి కిడ్నీల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.